ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి కంపెనీల చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ ఎనిమిది ప్రకారం అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో సర్కార్ తెలియజేసింది ఈ కార్పొరేషన్ ద్వారా కన్సల్టెన్సీ సెక్యూరిటీ హౌస్ కీపింగ్ వంటి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు గత వారమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం సాధారణ పరిపాలనా శాఖ నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు దీనికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేశారు కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్లో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సోర్సింగ్ లో దళారు వ్యవస్థ కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ముఖ్యమంత్రి చెబుతున్నారు కార్పొరేషన్కి అనుబంధంగా జిల్లా స్థాయిలో విభాగాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వం ఎక్స్ అఫీషియోగా కలెక్టర్ ఉంటారు అలాగే సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే పనికి ఒకే రకమైన వేతనం అది కూడా ఆన్లైన్ పద్ధతిలో జీతాలు చెల్లించాలని నిర్ణయించారు పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి